కేంద్రం నగర్ చాలా ప్రశాంతంగా ప్రజలందరూ కూడా సామాజిక దూరం పాటిస్తూ కరోనా ఈ ప్రాంతానికి రాకుండా ప్రజలందరూ కూడా అనేక జాగ్రత్తలు. వైసీపీ స్థానిక అభ్యర్థి మంత్రి శ్రీనివాస్ గారు అలాగే వైసీపీ నాయకులు అందరూ కూడా ప్రచార ఆర్భాటం కోసం 200 ప్యాకెట్ల కూరగాయలు తీసుకురావడం, 200 మంది గుంపులుగా రావడం, అదేవిధంగా నిత్యావసర సరుకులు పంచుతున్నానని చెప్పడం, అది కూడా 200 ప్యాకెట్లు తేవడం, 200 మంది రావడం, ప్రచార ఆర్భాటం చేసుకోవడం వల్ల మాత్రమే ఈ ప్రాంతంలో ఈ రోజున కరోనా వ్యాప్తి చెంది కరోనా అనేక మందికి సోకడానికి ప్రధానమైనటువంటి కారణం ఈ రోజున వైసీపీ ప్రచార ఆర్భాటం అని ఈ రోజున స్థానిక ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరి గడప దాటినటువంటి మాతృమూర్తికి కరోనా ఏ విధంగా సోకిందో కూడా మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ గారు అలాగే వైసీపీ స్థానిక అభ్యర్థి కూడా సమాధానం చెప్పారు. 2 సంవత్సరాల నుంచి ఇంట్లో నుంచి బయటకు రానటువంటి ఒక మాతృమూర్తికి కరోనా ఏ విధంగా సోకింది, దానికి సమాధానం చెప్పాల్సినటువంటి బాధ్యత మంత్రి మీద, వైసీపీ నాయకత్వం మీద కూడా. అదేవిధంగా వారు చనిపోతే కలెక్టర్ గారి ఆదేశాలని బేఖాతర్ చేస్తాం. మరి సామాన్యంగా అనేక చోట్ల చూస్తున్నాం, కేవలం ఎక్కడైనా భౌతిక కాయం దగ్గరికి కేవలం 20 మందిని మాత్రమే అనుమతి ఇచ్చేటువంటి పరిస్థితుల్లో 300 మంది పైచిలకు సందర్శకుల్ని ఏ విధంగా అధికారులు అనుమతించారో సమాధానం చెప్పాలి. మరి సామాన్య ప్రజలందరూ కూడా చనిపోయినా కూడా కేవలం 20 మంది మాత్రమే పైచిలకు సందర్శకులు వస్తే అధికారులు ఎందుకు నిలువరించకపోయారు? కేవలం ఆ ఒక్క కారణం వల్ల మాత్రమే ఈరోజు కేఎల్రావు నగర్ మరొక కార్మిక నగర్, కేఎల్రావు నగర్ మరొక కృష్ణాంగం, కేఎల్రావు నగర్ మరొక మాచవరంగా తయారవడానికి కారణం వైఎస్ఆర్సీపీ నాయకులకి అధికారులు అడ్డు చెప్పకపోవడమే. దానివల్ల ఈ ప్రాంతం మొత్తం కూడా ఒక్కసారిగా కరోనా హాట్స్పాట్ జోన్గా మారింది. ప్రతి ఒక్కరు ఈరోజు భయభ్రాంతులకు గురవుతున్నారు. మేము చేసిన తప్పేంటి? 50 రోజులుగా ఎంతో నిబద్ధతతో కరోనా నిబంధనలు పాటించి మా ప్రాంతానికి కరోనా దరి చేరనియకపోతే ఈ వైఎస్ఆర్సీపీ నాయకులు చేసినటువంటి ప్రచార ఆర్భాటం వల్ల మాత్రమే, గుంపులు గుంపులుగా రావడం వల్ల మాత్రమే, అధికారులు మిమ్మల్ని నియంత్రించకపోవడం వల్ల మాత్రమే ఈరోజు ఈ ప్రాంతానికి కరోనా సోకింది, అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోయే పరిస్థితి వచ్చింది. దీనికి బాధ్యత మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ గారు, వైఎస్ఆర్సీపీ నాయకులు, అధికారులు కూడా బాధ్యత వహించారు. మరి ఈ ప్రాంతంలో కూరగాయలు పంపిణీ చేసి విస్తృతంగా కరోనా వ్యాప్తి చేసినటువంటి వైసీపీ నాయకులు మొత్తం నిన్న కరోనా టెస్ట్ చేయించుకోవడానికి వచ్చారు. దాంతో దుర్గగుడి చైర్మన్ పైలా సోమినాయుడు గారు కూడా ఉన్నారు. మరి మంత్రి గారు ఎందుకు రాలా? మంత్రి గారు బహిరంగంగా కరోనా పాజిటివ్ టెస్ట్ చేయించుకోవాలి, అదేవిధంగా ఆయన 28 రోజుల పాటు హోమ్ క్వారంటైన్ లో ఉండాలని కూడా మేమైతే సూచన చేస్తున్నాం. ఇది ఆయన మీద ప్రేమతో చేసినటువంటి సూచన. వైఎస్ఆర్సీపీ నాయకులను కూడా ప్రభుత్వ క్వారంటైన్ లో ఉన్నా ఉంచాలి ఆ 300 మందిని, లేకపోతే హోమ్ క్వారంటైన్ లోనే ముందు ఉంచాలి, లేకపోతే కరోనా వ్యాప్తి చెందుతుంది. ఎక్కడ కూడా రాజకీయ దురుద్దేశంతో చెప్తారా? వాళ్ళ కుటుంబాల మీద ప్రేమతో, సమాజం మీద ప్రేమతో, వారి కుటుంబాలు కూడా ఆనందంగా ఉండాలి, మంచిగా ఉండాలనేటువంటి ఒక సదుద్దేశంతో వారికి కూడా చెప్తున్నాం. మీరు బయట తిరగద్దు, ప్రజలకి కరోనాను అంటించద్దు. మీరు ఒకటి ప్రభుత్వ క్వారంటైన్ కన్నా వెళ్ళండి, లేదంటే హోమ్ క్వారంటైన్లో ఉండాలని కూడా వారందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నా. అధికారులు కూడా రాబోయే 24 గంటల్లోనే వీరందరికీ హోమ్ క్వారంటైన్ అయినా విధించాలి, లేదంటే ప్రభుత్వ క్వారంటైన్కైనా తరలించాలని కూడా అధికారులకి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తాం. మరి మీరు చూస్తే చాలా ప్రత్యేకంగా కేంద్ర నగర ఇష్యూ చూడాల్సినటువంటి పరిస్థితి.
కలెక్టర్ గారు, విజయవాడ కమిషనర్ గారు, విజయవాడ మున్సిపల్ కమిషనర్ గారు తక్షణమే స్పందించి ఈ ప్రాంత ప్రజలకి ఆరోగ్య భద్రత కల్పించాలి. ఈ ప్రాంతాన్ని పూర్తిగా కంటోన్మెంట్ జోన్ లో ఉంచి వీరందరికీ నిత్యావసర సరుకులు, ఆరోగ్యానికి సంబంధించినటువంటి వైద్య సౌకర్యాలు అన్ని కల్పించాలి. కల్పించి ఈ ప్రాంతంలో మరొక కేసు కూడా రాకుండా జాగ్రత్త వహించాలని కూడా ప్రభుత్వాధికారులు సూచిస్తాం. అదేవిధంగా కలెక్టర్ గారు కూడా ఈ అంశాన్ని చాలా సీరియస్ గా పరిగణించి అసలు 50 రోజుగా ఒక్క కేసు కూడా లేనటువంటి ఈ ప్రాంతంలో ఒక్కసారిగా కరోనా వ్యాప్తి చెందడానికి కారణాలు ఏంటని విచారణ చేయాలి. సదరు వ్యక్తుల మీద కేసులు నమోదు చేయాలని కూడా డిమాండ్ చేస్తాం. అదేవిధంగా ఈ అంశాన్ని నేను గవర్నర్ గారి బంగ్లా దృష్టికి కూడా తీసుకెళ్తా. అక్కడ కూడా ఒక కంప్లైంట్ రైజ్ చేస్తా, కంప్లైంట్ పెడతా. తప్పనిసరిగా ప్రజల ఆరోగ్యానికి ఎవరు భంగం కల్పించినా కూడా జనసేన పార్టీ తరఫున మేము ఉపేక్షించేది లేదని కూడా ఈ సందర్భంగా వైఎస్ఆర్సీపీ నాయకులను హెచ్చరిస్తాం. మీరు చేసిన తప్పుని సరిదిద్దుకునేటువంటి అవకాశం ఉంది. మీరు వాలంటరీగా బయటకు రండి, క్వారంటైన్కి వెళ్ళండి, టెస్టులు చేయించుకోండి, మందులు వాడండి. ఒకవేళ మీకు హోమ్ క్వారంటైన్ సౌకర్యాలు లేకపోతే వెంటనే ప్రభుత్వ క్వారంటైన్కి వెళ్ళాలి. మంత్రి గారికి నిజంగా ఈ ప్రాంత ప్రజల ప్రాణాల మీద, ఆరోగ్యం మీద చిత్తశుద్ధి ఉంటే వెంటనే బహిరంగంగా మొత్తాన్ని కూడా తీసుకెళ్ళి క్వారంటైన్లో ఉంచండి. ఈ ప్రాంత ప్రజల ఆరోగ్యాన్ని కాపాడండి. చాలామంది చిన్న చిన్న పిల్లలు ఉన్నారు, మహిళలు ఉన్నారు, వృద్ధులు ఉన్నారు. ఒక్కసారి రాజకీయాలు పక్కన పెట్టి మానవత్వంతో ఆలోచించాలని కూడా ఈ సందర్భంగా చెప్తారు. అదేవిధంగా కుండల మార్కెట్ దగ్గర మంత్రి కేశినేని నాని గారు వచ్చి 30 మందితో కూరగాయలు పంచితే కేసు నమోదు చేసినటువంటి పోలీస్ శాఖ ఇంత పెద్ద ఎత్తున కరోనా పాజిటివ్ వ్యాప్తి చేసిన 100 మంది ఒక భౌతిక కాయం దగ్గర గుంపులు గుంపులుగా నుంచినా ఇంతవరకు ఎందుకు కేసులు నమోదు చేయలే? మీరు ఎందుకు నమోదు చేయలేదని మిమ్మల్ని సుడిగా ప్రశ్నిస్తాం. మీరు వెంటనే ఈ అంశంలో దర్యాప్తు చేసి కేసులు నమోదు చేయకపోతే తప్పనిసరిగా మేము చట్టపరంగా కూడా ముందుకు వెళ్లాల్సి వస్తుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం. మరి నిన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో టెస్టులు చేయమని కోరింది జనసేన పార్టీ. కలెక్టర్ గారితో మాట్లాడాం, విజయవాడ మున్సిపల్ కమిషనర్ గారితో మాట్లాడాం, ఎంఆర్ఓ గారితో మాట్లాడాం, ఈ ప్రాంత ఆరోగ్య అధికారితో కూడా మాట్లాడి మేము ఈ ప్రాంత ప్రజల మొత్తానికి కూడా టెస్టులు చేయండి, వారికి జాగ్రత్తలు చెప్పండి అని మేము మాట్లాడాం. జనసేన పార్టీకి బాధ్యత తీసు దానికి ఈరోజు అధికార పార్టీలు ఎక్కడ కనబడతా. మేము కలెక్టర్ గారికి చెప్పి, ఆరోగ్య అధికారులకు చెప్పి మేము క్యాంప్ ఏర్పాటు చేస్తే, మేము కంప్లైంట్ చేసిన తర్వాత కలెక్టర్ గారు స్పందించి ఏర్పాటు చేసినటువంటి క్యాంప్లో వైసీపీ నాయకులు టెస్టులు చేయించుకున్నారు. అక్కడ కూడా ప్రజలు చేయించుకునేటువంటి టెస్టులు చేయించుకునేటువంటి అవకాశం కనిపించింది. అక్కడ కూడా అడ్డుపడిపోతుంది. కావాలంటే ఒక్కసారి ఆడియో టేప్ లేదండి, మొన్న మేము అందరం కూడా మాట్లాడడం జరిగింది కలెక్టర్ గారితో, కమిషనర్ గారితో, ఎంఆర్ఓ గారితో. అన్ని కాల్స్ కూడా మీకు పంపిస్తాం, కావాలంటే మీ వాట్సాప్ నెంబర్కి పంపిస్తాం, అందరికీ పంపించాం, కాల్స్ పంపించండి. కలెక్టర్ గారితో, కమిషనర్ గారితో, వైద్య గారితో, ఎంఆర్ఓ గారితో మాట్లాడాలి. మేము ఏర్పాటు చేయించుకుంటే జరుగుతుంది. కానీ వాళ్ళు ఎందుకు ఈ పని కూడా ఎందుకు చేయలేకపోయారు? అలాగనే ప్రజల ఆరోగ్యం మీద వైసీపీ నాయకులు తక్కువ చేసి మాట్లాడుతున్నారు, అది మంచి పద్ధతి కాదు. మీరు అటువంటి మాటలు మాట్లాడితే ప్రజలు కూడా మిమ్మల్ని ఉపేక్షించడం కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తాం. అలాగే చాలామందికి అనుమానాలు, అపోహలు ఉన్నాయి. ఈ ప్రాంతం రెడ్ జోన్ నుంచి తాడేపల్లికి
సదరు వైఎస్ఆర్సీపీ నాయకుడి మాతృమూర్తిని మృతదేహాన్ని తీసుకెళ్ళడానికి అనుమతులు లేకపోయినా మంత్రి కావాలని తరలింపు చేసే ప్రయత్నం చేస్తే అధికారులు అడ్డుకోవడం జరిగింది. అధికారులు అడ్డుకున్న తర్వాత మాత్రమే కరోనా టెస్ట్ చేయించడం జరిగింది. అసలు కరోనా సదరు మాతృమూర్తికి ఉందో లేదో అనేటువంటి అనుమానం కూడా వైఎస్ఆర్సీపీ నాయకులు ఉందో లేదో అంటే అర్థం ఏంటంటే మరి రమేష్ బాబు ఆసుపత్రిలో చనిపోయినప్పుడు ఏమో మరి కరోనా టెస్టులు చేయలేదు, ప్రభుత్వ ఆసుపత్రి తీసుకెళ్ళినప్పుడు కరోనా టెస్టులు చేశారు అక్కడ కరోనా పాజిటివ్ అని తేలింది. దీని మీద కూడా వైఎస్ఆర్సీపీ నాయకులకి అనేక సందేహాలు ఉన్నాయి, అవి కూడా నివృత్తి చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద అధికారుల మీద కూడా ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. వెంటనే కలెక్టర్ గారు, విజయవాడ పోలీస్ కమిషనర్ గారు, విజయవాడ మున్సిపల్ కమిషనర్ గారు, ఎంఆర్ఓ గారు స్పందించాలి, సంబంధిత వ్యక్తుల మీద తప్పనిసరిగా చర్యలు తీసుకోవాలని కూడా ఈ సందర్భంగా కోరుతున్నా. ప్రజలు కూడా జాగ్రత్తలు పాటించండి, కొంతమంది చేసినటువంటి తప్పులకి మనం బాధితులుగా మారద్దు, సామాజిక దూరం పాటిద్దాం, మాస్కులు గ్లౌజ్ వాడదాం, శానిటైజర్లు వాడి మన ప్రాణాన్ని రక్షించుకోవాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.